అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సుమారు 300 మంది ఉపాధ్యాయులు అందరం కలిపి రోడ్లు ఎక్కారు. అక్కడ అభిత్ సెంటర్లో ఇంతకుముందు ఇంటర్ వరకు చేశారు, కానీ ఈరోజు మాత్రం వీరు చాలా ఎక్కువసేపు తమ నిరసన వ్యక్తం చేయాలని ఉద్దేశంతో మరి అక్కడ సిబిఐ కాంపౌండ్ నుండి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ మీద అభిత్ సెంటర్ మీద ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీ ఆఫీసు దాటుకొని సీకర్ని కాంప్లెక్స్ వరకు వెళ్ళి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన చేయాలనుకున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలన్నీ మీరు బైబుల్ పురాణ వంటివి అన్నారు, కానీ అవన్నీ మర్చిపోయి ఈ రోజేమో మళ్ళీ ఏదో కొత్త పథకం తీసుకొస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 400,000 మంది ఉపాధ్యాయులు కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయని వారు బాధపడుతున్నారు. ఎక్కడైనా ప్రభుత్వం కోడి తరగబోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయని ఈరోజు ఎవరైతే మరి ఆ సాధన కమిటీ నాయకులు ఉన్నారో రాష్ట్ర నాయకులు జనరల్ నాయకులు మరి డివిజన్ నాయకులు గాడి ప్రకాష్ గారు కూడా ఇప్పుడు మాట్లాడారు. డీజీ నాథు పిఆర్టీ జిల్లా నిర్తి కూడా మాట్లాడారు. అనేక రకాల యూనియన్ ఫ్యాప్తో కానీ మిగతా యూనియన్లన్నీ కూడా కార్యక్రమం పాల్గొని చెప్పారు. మరి వీరి కోరిక నెరవాలని మనం కూడా టీవేట్ వైద్య ద్వారా కోరుతాం. థ్యాంక్ యూ టీవేట్ వాయిస్. లేదు ప్రత్యామ్నాయం కోరుకుంటే గత ప్రభుత్వం మాకు ఇస్తాను అంది, మీరు ఇచ్చేదారు కొత్తగా అని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే సిపిఎస్ జోల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇస్తే ఓపీఎస్ ఇవ్వండి, లేకపోతే సిపిఎస్ ఉంచండి. అంటే మధ్యలో ఈ జిపిఎస్ మరో పిఎస్ మరో పిఎస్ మేము ఒప్పుకునేది లేదు. సజ్జత్ అని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఈరోజు బలవంతంగా సిపిఎస్ బదులుగా కొత్తగా జిపిఎస్ తేవడం చాలా స్వాతంత్ర్యం. తప్పనిసరిగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలి. ఇదే డిమాండ్తో ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏపీ సిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు దానిలో భాగంగా నర్సీపట్నంలో మరి సిపిఎం కాంపౌండ్ నుంచి సికింద్రా థియేటర్ వరకు మరి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు గారు మరి ఆందోళన కార్యక్రమం పిలుపుడు జరిగింది. ఆ పిలుపులో పెద్ద ఎత్తున మరి ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొని సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇచ్చినందుకు కూడా అందరూ కూడా పాల్పడాలని చెప్పేసి నేను కోరుతాను. సిపిఎస్లో ఉన్నప్పుడు మాకు సిపిఎస్ పునరుద్ధరించి ఓపీఎస్ ఫీజు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తానని మీరు హామీ ఇచ్చి ఉన్నారు, మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. మేనిఫెస్టో అనేది బైబిల్ ఖురాన్ అని చెప్పేసి చెప్పడం ఉన్నారు. అయితే మాకు ఇప్పుడు జిపిఎస్ విధానాన్ని కొత్త విధానాన్ని ఒక మూతం లాంటి జిపిఎస్ విధానాన్ని మీరు తీసుకొస్తున్నారు, అది సరైన విధానం కాదు, అది మేము కూడా ఒప్పుకోవటం లేదు. ఎవరు కూడా సిపిఎస్ 400,000 కుటుంబాలు కూడా ఆవేదన చెందుతున్నాయి. మీరు వచ్చిన వెంటనే మాకు సిపిఎస్ రద్దు చేస్తానని అన్నారు, కానీ ఈరోజు ఆ మాట తప్పి జిపిఎస్ విధానాన్ని ఇవ్వడం వలన 400,000 కుటుంబాలు కూడా ఆవేదన చెందుతున్నాయి. ఇప్పటికైనా మా కన్నీళ్ళు మీరు అర్థం చేసుకోండి. మాకు ఎలాగైనా సరే ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి మా 400,000 కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని మేము కోరుకుంటూ ఉంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు రొంగల అప్పలరాజు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కె సతీష్ గారు, అదేవిధంగా జిల్లా సెక్రటరీ శ్రీ సూర్యప్రకాష్ గారు, అలాగే పిఆర్టీయూ అధ్యక్షులు గోపీనాథ్ గారు, మిగతా సంఘ నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఏపీటెక్ అదేవిధంగా క్యాపిటల్ తరఫు నుంచి కూడా అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం. సుమారు ఎంత మంది పాల్గొన్నారు? సుమారు 300 మంది సుమారు పైగా ఈ కార్యక్రమానికి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ? ఈ కార్యక్రమము సిబిఎం కాంపౌండ్ నుంచి మా నిరసన ర్యాలీ సీకన్య కూడల వరకు మా ర్యాలీ అనేది జరుగుతుంది. అంటే ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైన ఎజెండా, ఈ ప్రధానమైన ఎజెండా ఏంటంటే ఓపీఎస్ అనేది పునరుద్ధరించాలి. ఈ జిపిఎస్ అనేటటువంటి విధానం కరెక్ట్ కాదు. ఇది ఇంకేంటంటే మా కాలుకి మేపు అది ముళ్ళు పుచ్చుకుంది అని అంటే మీరు మేకు పుచ్చుకునే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మరొకసారి ఆలోచించి ఈ 400,000 కుటుంబాల యొక్క ఆవేదన అర్థం చేసుకొని మీరు ఎలాగైనా సరే మాకు సిపిఎస్ అనేది రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఓపీఎస్